మరి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ అనే దీంతో వస్తున్నారు. నిజంగానే ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకి ఆ సత్తా ఉందంటారా? కేంద్రంగా అంటే సెంట్రల్ని పాలించేంత సత్తా వాళ్ళకు ఉందంటారా? ఇప్పటికే మీకు తెలుసు అనేక పార్టీలు వచ్చినాయి ఇట్లా. ఈయన కూడా పోతాడు అంతే. గత చరిత్రల మీద ఆధారపడి చూస్తే ఈయన పోతాడు పక్క. ఇంకా ఏంటంటే నువ్వు తెలంగాణ మట్టి బిడ్డను, తెలంగాణ ప్రజల మీద నాకున్న మమకారం చంద్రబాబు నాయుడుకో రాజశేఖర రెడ్డికో ఉంటుందని చెప్పి మాట్లాడిన వీరు ఇవాళ నిన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టిండేదో మహారాష్ట్ర పోయి మస్తు నీళ్ళునే మీరు తోడుకోడి గోదావరి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇట్లా రకరకాల మాట్లాడుతున్నాడు. అది అయ్యేది కాదు. కేసీఆర్కు ఉండే బలం ఏముండంటే కేసీఆర్ బలమంతా కూడా తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అస్తిత్వం ఇవి కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి బలమే లేదు. తెలంగాణ అస్తిత్వమే మర్చిపోయిన తర్వాత కేసీఆర్కి ఇంకా కేసీఆర్ స్ట్రెంత్ అదే కదా కదా. అందుకనే తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయినా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మర్చిపోయినా, తెలంగాణ రేపు బీఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రయోజనాలను కూడా పనంగా పెట్టేటువంటి కేసీఆర్ పట్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అనుకూలత ఉండదు. ఆ లెక్కన ఆలోచిస్తే కొందరు ఏమంటారంటే మరి రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణలో ఎదుగొద్దా, సెంట్రల్ దాకా రావద్దా అని అంటారు. ఎదగలేదా పివి నరసింహరావు గారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎదగమనండి. ఎవరో ఎవరు అడ్డుపడుతున్నారు? ఆయన ఎవరు అడ్డుపడతలేదు. సో పెరగాలనుకుంటే పెరగచ్చు, కానీ ఫస్ట్ ఇక్కడ చేయాల్సినవన్నీ చేసుకుంటే తర్వాత కేంద్రాన్ని తీసుకోవచ్చు అంటారు. ఏం చెప్పుకొని పోతావు కేంద్రం దగ్గరికి? ఇక్కడ ఇక్కడ ఏదో ఎలుగబెడుతున్నామని, ఇక్కడ గొప్ప పని చేస్తేనే కదా అక్కడ పోయేది అంటుండే. చూసిన రోల్ మోడల్ ఏం రోల్ చేసిందా? మీరు 7-8 years ఉన్నారు కదా సార్ ఆ పార్టీలో, మరి మీరు కూడా ఉన్నప్పుడు ఏం పని జరగలేదంటారా? మీరేం కదిపియలేదు? ఇక్కడ ఇష్యూ రెండు ఉంటాయండి. మంచి ఆలోచన ఉండే అన్నీ డివైడ్ చేసి పడేసాను. రైతు బంధు ఉన్నోళ్ళో కూడా ఇస్తా, నేను బెంజకార్లో కూడా వచ్చినోడికి ఇస్తా అనేది మంచి పని అండి. దళిత బంధు నేను ఇచ్చినా ఎవడు ఇవ్వలేదు, 2 లక్షల కోటి రూపాయలు ఇవ్వబోతున్నా, ఇస్తాడా అండి? 2 లక్షల కోటి రూపాయలు ఇవ్వాలంటే 40 సంవత్సరాలు పట్టాలి. పోనీ ఇప్పటి పరిస్థితి ఇప్పటి ప్రకారంగా బిగబట్టుకొని 10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలు పట్టాలి. 20 సంవత్సరాల స్కీమ్ని నువ్వెట్లయితే హామీ నువ్వెవరు? అసలు నీకు 2023 వరకే ఉండే కదా. అంటే ఇట్లా ఇలా తాగుడు ఉంది మీకు తెలుసు. ఎంత దారుణం అంటే మీరు మహిళలు కాబట్టి ఊళ్ళలో పోతే గా గుళ్ళ పక్కన ఉంటే గా బళ్ళ పక్కన ఉంటే మద్యం షాపులు ఎందుకు పెడుతున్నారు? ఒకటి మహిళలు తిరిగేటువంటి చౌరస్తాల్లో కూడా మీరు పెడుతున్నారు. దానివల్ల వాళ్ళు తాగి మూత్రాలు పోస్తున్నాడు, మేము పోలేకపోతున్నాం, మేము మా కొంగు కళ్ళకు అడ్డం పెట్టుకొని పోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. బ్రాండ్ షాపులు పెట్టి బ్రాండ్ షాపులు పక్క పెట్టి సిటీలు పెడుతున్నారు. అక్కడే తాగుతాడు, అక్కడి నుంచి బయట రాగానే వాడు పోలీసులు పట్టుకొని పైన ఎత్తా అంటాడు. 200 మందికి 250 మందికి ఒక బెల్ట్ షాపులో చొప్పున పెడుతున్నారు. ఎక్కడి కథ ఇది అని అంటున్నారు. వాస్తవం కదా. 10,700 కోట్లున్న మద్యం ఆదాయం 40,000 కోట్ల పైకి పోయింది. అంటే నేను ఏమంటున్నా అంటే మరి నువ్వు అంటే గీ రోల్ మోడల్ ఇస్తావా? తాగబోయించి 5,000 పుస్తకాలు తెంపి భర్త లేని భార్యలుగా, తను లేని పిల్లలుగా, అనాథ కుటుంబాలుగా ఇచ్చే అది ఇస్తావా? ఇదే ఇస్తావా? అక్కడ యూపీ ఉంది, వాళ్ళ జనాభా 24,000 కోట్లు. వాళ్ళకి ఆ లిక్కర్ ఆదాయం మనం అడిగితే ఎవరో 30,000 కోట్లు అని చెప్తున్నారు. 24 కోట్ల జనాభా ఉన్నటువంటి యూపీ 30,000 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం వస్తే, 4 కోట్ల ఉన్న తెలంగాణ 40,000 కోట్ల ఆదాయం వస్తే, అంటే నువ్వు దేశానికి ఏమి అందించబోతున్నావు అంటే ఇక తాగుండి మంచిగా తాగి మాకు పైసలు ఇస్తే మీ పుస్తల దారి తెగిపోతే నేను దేశాన్ని మంచి నడుపుతానేటువంటి భావన. మీరు తెలంగాణలో సర్వే చేయించండి.